కరీంనగర్లోని గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర్లోని పలు ప్రాంతాలలో డివిజన్ కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు. డివిజన్ నాయకులు యువకులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 56వ డివిజన్ భాగ్యనగర్లోని పలు ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు. డివిజన్ వాసులతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు అన్నారు. డివిజన్ వాసులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ చెన్నారెడ్డి అజిత్రావు హాజరై జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్రావుతో పాటు మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ అజిత్రావు, మాజీ కార్పొరేటర్ సదానందచారి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, జక్కుల ప్రకాష్, కసిర హరికృష్ణ, రమేష్, డివిజన్ నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు భాగ్యనగర్ 56 డివిజన్లో 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ హాయిస్టేషన్ చేయడం జరిగింది. ఇది మాకు వచ్చిన అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా 56 డివిజన్ ప్రజలకి, నగర ప్రజలందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్.